రాముడన్నయ్య రాజధర్మం వంశ ప్రతిష్టల కోసం తమరిని పరిచయించారు వదిన లక్ష్మణ మీ తల్లితో సమానం हेलो गाइज वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप ने जानकी रामुडु अने सीरियल नुंडि तीसुकुन्नाम सो इंदुलो मनम एम चूडबोतुन्नाम अंटे लक्ष्मणुडु सीता देवुनि अडविलो वदिलेसि वच्चेस्ताडु सो ई सीन चूस्तां गाइज चाला अद्भुतंगा उंटुंदि असलु मिस अवकंडि फस्ट नुंचि लास्ट वरकु चूडडानिकि ट्राई चेयंडि सो चूसेद्दाम रंडि नीवु मी वदननु अडविलो वदिलिपेट्टि रावाल्सि उंदि इदि अयोध्य राजैन रामुडि आदेशं वदिन లక్ష్మణ వదిన వదిన తమరు మళ్ళీ సన్యాసి రూపంలో లక్ష్మణ మనం అడవిలో ఋషుల ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నాము నా కోరిక ఏమిటంటే నేను వారి నేతృత్వంలో రాజ సమృద్ధికై ప్రార్థనలు చేయాలి తమకు రథం సిద్ధంగా ఉంది వదిన రండి మన రాఘవేంద్రుడు వారు ఒక కార్య సాధనలో ఉన్నారు వారే స్వయంగా చెప్పారు తమరని అడవికి తీసుకెళ్ళమని పదండుదిన లక్ష్మణ సాక్షికిదే అగ్ని పరీక్ష సత్యము సీతకు తెలుపగలేడాయే వెళ్దామా లక్ష్మణ లక్ష్మణ చెప్పండి దినా ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు నేను వంటరిగా వెళ్ళలేదు రామచంద్రుడు తప్పకుండా వస్తారు వారు రాగలిగి ఉంటే తప్పక వచ్చేవారు వారు వ్యక్తిగత కారణాలతో రాజధర్మాన్ని విస్మరించలేరు పదండి దినా అది కాదు లక్ష్మణ మనం వెళ్ళడానికి ముందు వారికి ఒక మాట చెప్పొస్తాను ఆగనొదన ఆలస్యమవుతుంది ముహూర్తం మించిపోతుంది లక్ష్మణ నేను వారికి చెప్పకుండా రాలేను కదా దయచేసి ఆగండి నా మాట వినండి వదిన వదిన రామచంద్ర 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 ముఖమును చూడగ జాలడు రాముడు ధర్మము నిలుపుట తన కర్తవ్యం పదండి వదిన ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు మనం వెంటనే ఋషి ఆశ్రమాలకు బయలుదేరాలి రామచంద్ర వ్యాకుల చిత్తుడై రాముడు వేద చెంది వీడు రాత్రంతా మేల్కొని అలసిపోయిండు ఉంటాడు తలుపులు విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు అందుకే తమరి పిలుపులు వినలేకపోతున్నారు పదండి వదిన అది నిజమే కావచ్చు వారికి విశ్రాంతి చాలా అవసరం రామచంద్రుడు నిద్రపోతున్నారేమో అందుకే సమాధానం చెప్పడం లేదు లేకపోతే వారిని నేను పిలిచిన వెంటనే వారు తప్పకుండా నా పిలుపు ఆలకించేవారు జానకి పిలుపుకు పలుకగ జాలడు సత్యము సీతకు తెలుపగ జాలడు పదండుదిన త్వరగా పదండి రాముని వేదన బాపగలేనిది జానకి పయనం తిరిగి రానిది ఏ నిమిషానికి ఏమి జరుగునని ఊహించ
సుటకు ఎవరికి సాధ్యము. లక్ష్మణ, ఇంత దూరం తీసుకువెళ్తున్నావెందుకు? ఈ పరిసరాల్లో ఋషుల ఆశ్రమాలుండే సంకేతాలు కూడా కనపడటం లేదు. మౌనంగా ఉన్నావెందుకు? నీకు ఋషుల ఆశ్రమాలకు వెళ్లే మార్గం తెలియదా? ఎందుకలా దుఃఖిస్తున్నావు లక్ష్మణ? మనం ఎక్కడున్నావు? నీవు మీ వదిన దగ్గర ఏమైనా దాస్తున్నావా? నేనది ఎంత మాత్రమూ ఊహించలేను వదిన. ఇక నుండి ఇదే మీకు నివాసంగా మారుతుంది. దుర్గమారణ్యం నాకు నివాసమా? లక్ష్మణ, పరిహాసానికి ఇది తగిన సమయమా? మన ఋషీశ్వరుల ఆశ్రమాలకు వచ్చాం వారి ఆశీర్వాదాలను పొందడం కోసం. అది రామచంద్రుని ఆదేశానుసారమే. ఆశీస్సులు పొందాక మనం అయోధ్యకు వెళ్ళాలి. నన్ను దయచేసి క్షమించండి. నేను కేవలం అన్నగారి ఆజ్ఞను పాటించడానికై వచ్చాను. వారి ఆదేశాన్ని అనుసరించి సమరంగా అయోధ్యకు తిరిగి రాకూడదు వదిన. రామచంద్రుడు ఆజ్ఞాపించారా? అవును వదిన. రాముడు అన్నయ్య రాజధర్మం వంశ ప్రతిష్టల కోసం తమరిని పరిత్యజించారు వదిన. లక్ష్మణ, మీ తల్లితో సమానమైన వదిన గారిని పరిహసించడం నీకు తగునా? నేను పరిహసించడం లేదు వదిన, కేవలం సత్యమే చెప్తున్నాను. లేదు లక్ష్మణ, మా రామచంద్రుడు నా పట్ల ఆ విధంగా ఎంత మాత్రం ప్రవర్తించబోరు. ఇది తప్ప ఇంకేం చెప్పినా వింటాను నేను. నీవు దేనిని నమ్మమన్నా దానిని తప్పక నమ్ముతాను. కానీ ఈ విధమైన మాటల్ని ఎంత మాత్రం నమ్మలేను లక్ష్మణ. మా రామచంద్రుడు నా నుండి ఎన్నటికీ దూరం కాచాలరు. లక్ష్మణ, ఒక్క మాట చెప్పు, ఒకే ఒక్కసారి చెప్పు. నీవు చెప్పిన మాటలు అసత్యాలని, నీవు నన్ను ఆట పట్టిస్తున్నావని చెప్పు. చెప్పు లక్ష్మణ, నీవు చెప్పిన మాటలు అసత్యాలని. నీవు వినడంలో పొరపాటు జరిగింది, ఇలా జరిగే అవకాశమే లేదు. దయచేసి నన్ను క్షమించండి వదిన. కటువైన సత్యం ఒక్కటే, అయోధ్యకు మహారాజైన శ్రీరాముడు మహారాణి జనక నందిని సీతను పరిత్యజించి ఉన్నారు. లక్ష్మణ, నువ్వే కాదు, ఒకవేళ సాక్షాత్తు శివుడే వచ్చి చెప్పినా నేను వారి మాటల్ని ఎంత మాత్రం నమ్మజాలను. నేను ఎటువంటి అపరాధము చేయలేదు. అకారణంగా నాకు రామచంద్రుడు ఇంతటి పెద్ద శిక్ష విధించబోరు. రాఘవేంద్రుడు ఎవరికి ఎటువంటి అన్యాయము తలపెట్టలేరు. అందులోనూ నేను వారి ఆత్మను. వదినా, మీరంటున్న మాటలన్నీ నిజాలైతే ఎంతో బాగుండేది. నేను చెప్పినవన్నీ కూడా రాజా రాముని యొక్క ఆజ్ఞలు మాత్రమే వదిన. కనుక మీరున్న చోటే తమరు నివసించాలి వదిన. జానకి, నాకు తెలుసును, నా యొక్క నిర్ణయం గురించి తమరికి తెలిసినప్పుడు ఎవరి ప్రేమ పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందో ఆ రాముడే తమని పరిత్యజించిన విషయం తెలిసి తమరు తీవ్రమైన క్షోభకు దుఃఖానికి గురవుతారని. ఇది కేవలం నా దురదృష్టం జానకి, నా దురదృష్టం. నాకు మార్గాంతరం లేదు జానకి. నా రాజధర్మ నిర్వహణ యజ్ఞంలో తమని నేను సమిధగా చేయాల్సి వచ్చింది, కానీ తమను నా నుండి దూరం చేసుకోలేదు జానకి. నేను నా యొక్క జీవితం
నాలోని ప్రాణం, నాలోని ఊపిరి, నాకున్న ఆత్మని, నా యొక్క అస్తిత్వాన్ని నా నుండి నేను దూరం చేసుకున్నాను జానకి. నాకు తెలుసు నేను ఇలా చెయ్యగలనని తమరు ఊహించి ఉండరు, కానీ జానకి తమరు నా చేతిలో దారుణంగా మోసపోయారు. జానకి నీ రాముడే నీకు స్వయంగా నీ రాముడే నీకు తీరని ద్రోహం చేశాడు. జానకి తీరని ద్రోహం చేశాడు, ద్రోహం చేశాడు. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం చూసాం కదా లిటరలీ గైస్ టీయర్స్ అయితే ఆగలేదు. సో వీడియో చూస్తున్నంతసేపు, ఇది కూడా వీడియో చూసిన వెంటనే రికార్డ్ చేశాను. సో ఏంటంటే ఈ వీడియోలో మనం చూసాం కదా సీతాదేవి ఎంతో ఆనందంగా లైక్ శ్రీరాముడికి చెప్దామని వెళ్ళినా శ్రీరాముడు నిద్రపోతున్నాడేమో అనుకొని సో అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే తర్వాత తెలిసింది అబ్బాకి సీతాదేవి ఎంత బాధపడుతుంది, ఎంత కుమ్మిలిపోతుందో చూసిన తర్వాత తట్టుకోలేకపోతాం గైస్. సో అంత లిటరలీ మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు కదా ఈ డైరెక్టర్స్, చాలా అద్భుతంగా తీశారు గైస్. కొంతమంది అంటున్నారు ఈ డైరెక్టర్స్ మొత్తం ఈ కథని తప్పుదారి పట్టిస్తున్నారని. సో మీరు ఆ తప్పుదారి పట్టిస్తున్నారనే కన్నా అందులో ఏం మనం నేర్చుకోవాలో అదొక్కటి గమనిస్తే సరిపోతుంది కదా గైస్. ఎందుకంటే తారణి అనేది గురించి మనకు చూపించారు, కాకపోతే అందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రావణుడి కొడుకు తారణి అని అన్నారు, సో దాన్ని ఎంతోమంది అపోజ్ చేశారు. ఓకే అది కరెక్ట్ అవ్వని రాంగ్ అవనియండి, కాకపోతే మనం ఆ ఎపిసోడ్ నుండి ఏం నేర్చుకోవచ్చు అనేది చూడాలి గైస్. ఎందుకంటే మనకి పురాణాలు అండ్ ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి దేనికి గైస్, మనం వాటిని ఏదో ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడానికి కాదు కదా. సో వాటిని చూసి మనం ఏం అర్థం చేసుకోగలం, మన రియల్ లైఫ్ని ఎలా మార్చుకోగలం అనేది తెలుస్తుంది గైస్. సో అందుకు అలా చూడండి కానీ ఈ మొత్తం తప్పుదారి పట్టిస్తున్నారు అది పట్టిస్తున్నారు అనకండి గైస్. ఎందుకంటే ఐ అగ్రీ గైస్, ఎందుకంటే పురాణాలు ఎలా ఉన్నాయి అలా చేయాలి, దాన్ని మొత్తం లేనిపోని అన్ని యాడ్ చేసేయకూడదు. సో అందుకని ఈ సీరియల్ వాళ్ళు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద నింద లేయకూడదు కదా గైస్. ఎందుకంటే వాళ్ళు తీస్తున్న దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు గైస్. ఎందుకంటే అందులో ఏమి లైక్ మొత్తం చండాలంగా అయితే ఏం లేదు కదా, మొత్తం నీట్గా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఏం తెలియజేయాలనుకున్నారు ప్రజలందరికీ అది చెప్పారు కదా గైస్. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అది ఇది నా ఒపీనియన్ మాత్రమే గైస్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, సో నేను నా ఒపీనియన్ చెప్తున్నాను కామెంట్స్కి. సో అది గైస్. అండ్ ఇక ఈ వీడియోలో చూసుకుంటే మనం ఇటు శ్రీరాముడు ఎంతో కుమిలిపోతూ ఉంటాడు, ఇటు సీతాదేవి ఎంతో కుమిలిపోతుంది, ఇక్కడ మధ్యలో లక్ష్మణుడు నలిగిపోతున్నాడు. ఎందుకంటే సీతాదేవిని ఇక్కడ వరకు తీసుకొచ్చింది లక్ష్మణుడే. యాక్చువల్లీ అసలు సీతాదేవి ఎక్స్పెక్ట్ కూడా చేయదు శ్రీరాముడు ఇంతలా చేశాడా అని. కాకపోతే ఏంటంటే ఇక్కడ శ్రీరాముడు చేసింది కూడా తను ఒక రాజు పొజిషన్లో ఉండి చేశాడు, అదే భర్త పొజిషన్లో. మొత్తం ఏ రాజు తప్ప ఏ పొజిషన్లో ఉన్నా శ్రీరాముడు అలా చేయడు. సో ఇది గైస్. నాకు ఒకటి ఏమనిపించింది అంటే లైక్ మన ప్రజెంట్ జనరేషన్లో చూసుకుందాం ఇదే సిచ్యువేషన్. మన ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే రాజు ఒక తన భార్యను అలా వదిలేస్తే తన భార్య ఏం తప్పు చేయలేదు. సో తన భార్య వెళ్ళి రాజు దగ్గర నిందించింది అనుకోండి, అంటే లైక్ అడిగింది అనుకోండి నేనేం తప్పు చేయలేదు నాకెందుకు శిక్ష వేశారు అని. సో అప్పుడు శ్రీరాముడు ఏం సమాధానం చెప్తాడు, సో అటు శ్రీ అంటే లైక్ ప్రజెంట్ జనరేషన్లో అప్పుడైతే భర్త పొజిషన్ని సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సీతాదేవి ఏమీ అడగలేదు. ఎందుకంటే భర్త పొజిషన్ అలా ఉంది, ఒక రాజు పొజిషన్లో ఉన్నాడు, అందరూ ఆదర్శప్రాయంగా ఉండాలి అందరికీ. సో అది గైస్. సో ఇది ఒక చిన్న డౌట్ వచ్చింది అంతే. సో ఇది మీకు అడగాను, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇంకొక పాయింట్ గైస్, మన సెకండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ప్రతి వీడియో కడుగుతున్నానని అనుకోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి గైస్. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఎంతో పెద్ద సపోర్ట్గా ఉంటుంది. సో అది గైస్. అండ్ అలాగే గివ్అవే కూడా కాంటెస్ట్ పెట్టాను, సో అందులో పార్టిసిపేట్ చేయండి. ఇఫ్ చేయకుండా ఉంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ అనేది. సో వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోలో చూసి మీకు అది లైక్ ఆ వీడియోలో ఉండే సీక్వెన్స్ ఆఫ్ కోడ్ అనేది నాకు కింద డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. సో చేస్తే నేను అందులో ర్యాండమ్గా 10 మెంబర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి లైక్ వాళ్ళకి భగవద్గీత అండ్ 500 క్యాష్ ప్రైజ్ పంపిస్తాను గైస్. సో ఇది అంతే గైస్. ఇక వీడియోకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అవి డిలీట్ చేస్తున్నాను. సో ఇంకా పదే పదే వస్తుంటే ఇంకా మళ్ళీ పదే పదే చెప్తూనే ఉంటా గైస్. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చే వీడియోస్. అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.